సోగ్గాడి చిన్నినైన సినిమాకు ముందే అనసూయకు పవన్ కళ్యాణ్ సరసన ఆడిపాడే అవకాశం వచ్చినా నో చెప్పింది. ఇప్పుడు మాత్రం సాయిధరం తేజ్ మూవీలో ఐటమ్ సాంగ్ తో దుమ్ము దులిపింది అమ్మడు. అయితే అనసూయ ఈ సాంగ్ చేయడానికి ఓ రీజన్ ఉందట. అదేంటంటే తన పేరు మీదే పాట రాయడం టచ్ చేసిందట. సూయ సూయ అనసూయ అంటూ సాగే ఆ సాంగ్ ఈ హాట్ యాంకర్ కు తెగ నచ్చేసిందట. అంతేకాదు దాంతో పాటు 25 లక్షల పారితోషికం ఇవ్వడము ఆమెకు బాగా నచ్చిందట. దీంతో ఆమె ఐటమ్ సాంగ్ చేయడాన్ని కాదనలేకపోయిందట. కాగా అనసూయతో సమానంగా ఉన్న వారితో పోలిస్తే అనసూయకు ఇచ్చిన మొత్తం ఎక్కువే కావడంతో పాటలో నర్తించేందుకు ఒప్పుకుందట. అంతేకాదు షూటింగ్ విషయంలోనూ కాస్తంత సడలింపులు ఇచ్చిందట. ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తయినా రీషూట్ కోసం మళ్ళీ కాల్ షీట్లను అడ్జస్ట్ చేసేసిందట. దీంతో అటు ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయట. మరి ఆ పాటలో అనసూయ ఏ రేంజ్ లో నర్తించిందో ఎంతలా గ్లామర్ వలకబోసిందో చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.